Next, two more examples. 6241 and 5329. ఇక్కడ చూడండి 6241. రైట్ సైడ్ నుంచి టూ ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకుంటాం. ఈ 62 అనేది ఏ రెండు స్క్వేర్స్కి మిడిల్లో ఉంది? 7² 49 8² 64. 62 అనే వాల్యూ 7² 8² మిడిల్లో ఉంది. నాకు ఇనీషియల్ వాల్యూ 7 అనే వాల్యూ తీసుకుంటున్నాను. అట్లాగే ఎండింగ్లో 1 అనే వాల్యూ వచ్చినప్పుడు, ఎండింగ్లో 1 అనే వాల్యూ ఉన్నప్పుడు నాకు ఆన్సర్స్ 1 కానీ 9 కానీ రావాలి. అయితే 71 ఆర్ 79, ఈ రెండింటిలో ఒకటి నా ఆన్సర్. 71కి 79కి 1కి 9కి మిడిల్లో 5 అనే వాల్యూ ఉంది. ఇక్కడ 71 79, మిడిల్లో 70 తోటి వచ్చే 5తో ఎండ్ అయ్యే వాల్యూ 75 స్క్వేర్ వాల్యూ కావాలి. ఎండింగ్లో 5 ఉంది కాబట్టి 25 వస్తుంది. 7 తర్వాత వచ్చే వాల్యూ 8 8 7 5 6. 75² వాల్యూ నాకు 5 6 2 5. 75² వాల్యూ అనేది 71 స్క్వేర్ కంటే పెద్దది గాను, 79 కంటే చిన్నది గాను. ఇక్కడ 75² వాల్యూ 71² కంటే పెద్దది గాను, 79² కంటే చిన్నదిగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5 6 2 5 కన్నా ఈ వాల్యూ చిన్నదా పెద్దదా? దీనికన్నా ఈ వాల్యూ చిన్నదైతే చిన్న వాల్యూ తీసుకుంటాం, పెద్దదైతే పెద్ద వాల్యూ తీసుకుంటాం. 5 6 2 5 కన్నా 6 2 4 1 అనేది పెద్దది కాబట్టి మై ఆన్సర్ ఈజ్ 79. వన్ మోర్ ఎగ్జాంపుల్, 5 3 2 1. ఇక్కడ కూడా రైట్ సైడ్ నుంచి టూ ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకుంటాం. అలాగే 53 అనేది ఏ స్క్వేర్స్కి మిడిల్లో ఉంది? 7² 49, అట్లాగే 8² 64. ఇక్కడ చిన్న వాల్యూ 7, ఇక్కడ 5 3 2 9 అనే వాల్యూ ఉంది. రైట్ సైడ్ నుంచి టూ ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకున్నాను. 53 అనేది 7² 8² మిడిల్లో వస్తుంది. నాకు ఇనీషియల్ వాల్యూ 7 కాబట్టి 7 తీసుకున్నాను. ఎండింగ్లో 9 అనే వాల్యూ ఉంది. ఎండింగ్లో 9 వస్తే నాకు వచ్చే ఆన్సర్స్ 3 కానీ 7 కానీ. 73 ఆర్ 79, నాకు 73 కానీ 79 కానీ రెండింటిలో ఒక ఆప్షన్ ఉంది. అయితే ఈ రెండింటికి మిడిల్లో నాకు 75² అనే వాల్యూ ఉంది. దీని వాల్యూ ఎంత అంటే, 7 తర్వాత వచ్చే న్యాచురల్ నెంబర్ 8, 7 8 56, 5 6 2 5. ఈ వాల్యూ కన్నా ఈ 5 3 2 9 పెద్దదా చిన్నదా? 5 6 2 5 కన్నా 5 3 2 9 చిన్నది. కాబట్టి 73 ఈజ్ మై ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఇంతకుముందు సాల్వ్ చేసాం. మనం పాయింట్స్లో ఇచ్చినప్పుడు 6 2 4 1 అనే వాల్యూకి నార్మల్గా అయితే సాల్వ్ చేసాం, కానీ పాయింట్స్లో సాల్వ్ చేయలేదు. ఇక్కడ పాయింట్స్లో సాల్వ్ చేద్దాం. 6 2 4 1 అనే వాల్యూకి మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 79. 6 2 4 1కి స్క్వేర్ రూట్ ఆఫ్ 6 2 4 1కి అయితే 79. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ పాయింట్స్లో ఇచ్చాడు 0.6241. 0.6241 పాయింట్ తర్వాత నాకున్న స్క్వేర్ రూట్ ఆఫ్ 0.6241. పాయింట్ తర్వాత నాకున్న వాల్యూస్ 4. పాయింట్ తర్వాత ప్రతి టూ వాల్యూస్కి స్క్వేర్ రూట్ నుంచి బయటకు వస్తే 1 వాల్యూ రావాలి. పాయింట్ తర్వాత టూ వాల్యూస్కి 1 వాల్యూ, ఇది ఒక పేరు 1 పేరు. బయటకు వస్తే మనకి 2 వాల్యూస్ రావాలి. 0.79 ఈజ్ మై ఆన్సర్. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా చూడండి, పాయింట్ 5 3 2 9 అనే వాల్యూని సాల్వ్ చేశాం. సాల్వ్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ 73. అలాగే పాయింట్ తర్వాత ప్రతి టూ వాల్యూస్కి బయటకు వస్తే ఒక వాల్యూ ఉంటుంది, ఈ టూ వాల్యూస్కి 3. 0.5329కి 73 వస్తుంది. అలాగే 0.5329కి 0.73 ఈజ్ మై ఆన్సర్. అలాగే ఇక్కడ 6241కి 79 అని చెప్పాం. ఇట్లా స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా సాల్వ్ చేయండి. 6241 79 ఈజ్ మై ఆన్సర్, బట్ 0.006241. ఇక్కడ చూడండి, ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పాయింట్ తర్వాత స్క్వేర్ రూట్లో ప్రతి టూ వాల్యూస్కి బయటకు వస్తే 1 వాల్యూ ఉంటుంది. బయటకు వస్తే 1 వాల్యూ ఉంటుంది. ఈ టూ వాల్యూస్కి 7, ఈ టూ వాల్యూస్కి 9.
ఈ డబల్ జీరోకి సింగిల్ జీరో, 0.79 ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే స్టార్టింగ్ క్వశ్చన్స్, స్టార్టింగ్ క్వశ్చన్స్ ఏమున్నాయండి, 0.4. చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే వన్ వాల్యూ ఉన్నప్పుడు, 0.4 ఉన్నప్పుడు, అట్లాగే 0.121 ఉన్నప్పుడు, ఆడ్ వాల్యూ ఉన్నప్పుడు, ఆడ్ నంబర్స్ హియర్ వన్ ఈజ్ ఆడ్, 1, 2, 3 నంబర్స్, 3 ఈజ్ ఆడ్. ఆడ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఇక్కడ 0.4 ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 4/ పైన న్యూమినేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేస్తాం, 4/10. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ ఎంత అంటే 2, ఎట్ ది సేమ్ టైమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 10, 2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 10. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 9. స్క్వేర్ రూట్ 10 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 9. స్క్వేర్ రూట్ 9 వాల్యూ ఎంత అంటే 3, నథింగ్ బట్ 2/3 ఈజ్ మై ఆన్సర్. 3తో 2ని డివైడ్ చేస్తే 0.6 × 18, నథింగ్ బట్ 0.6 something. 0.4 వాల్యూ ఎంత అంటే 0.6 something. అలాగే 0.121 సాల్వ్ చేద్దాం. 0.121 సాల్వ్ చేయాలి అంటే న్యూమినేటర్ని డినామినేటర్ని 1000తో మల్టిప్లై చేస్తాను. 1 to 1 × 1000 నథింగ్ బట్ 1 to 1 డివైడెడ్ బై 1000, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 to 1 by 1000. హియర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 to 1 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 11. ఎట్ ది సేమ్ టైమ్ 1000 కెన్ బి రిటన్ యాజ్ 100 × 10. 1000 కెన్ బి రిటన్ యాజ్ 100 × 10. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఈజ్ నథింగ్ బట్ 10 root 10. హియర్ రూట్ 10 ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు రూట్ 9. రూట్ 9 వాల్యూ ఈజ్ 3, నథింగ్ బట్ 11/30. 30తో 11ని కనుక డివైడ్ చేస్తే 0.0, 3 × 90. హియర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.121 వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ 0.3. ఓకే, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.